నిమ్జ్ ప్రాజెక్టు కోసం మెదక్ జిల్లాలోని న్యాల్కల్, జురాసంగం మండలాల్లోని 18 గ్రామాల్లో భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే కొత్తగా వస్తున్న భూసేకరణ చట్టం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డొస్తోంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ జోన్ నిమ్జ్ను 12,365 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 4,000 ఎకరాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములను గుర్తించారు. సర్వే కూడా పూర్తి చేశారు. అయితే కొన్ని చోట్ల పట్టా భూములు కూడా సేకరించాల్సింది. అయితే భూసేకరణ చట్టం నిబంధనలు పూర్తి కాకపోవడంతో సేకరణ ప్రారంభం కాలేదు. విధి విధానాలు ప్రకటించడంతో పాటు కేంద్రం భారీగా నిధులు ఇవ్వడానికి ముందుకు రావాల్సింది. ఈ పరిస్థితులన్నీ అధిగమించి రైతన్నల శ్రేయస్సుకు పెద్దపీట వేసి కాలుష్యకారక కంపెనీలను దరిచేరకుండా చేసినప్పుడే సర్వజనామోదంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మించినట్టవుతుందని జిల్లావాసులు అంటున్నారు.